ఇవాళ ఏంటి మా మీద వీళ్ళు వీళ్ళు చిమ్మిన బురద 20,175 కోట్లు పోలవరంలో మేము దోపిడీ చేస్తున్నామంట. ఎన్నికల్లో వీళ్ళు పంచిన పుస్తకాలు, సాక్షి పత్రిక ద్వారా, ఛానల్ ద్వారా వీళ్ళు చిమ్మిన విషయం 20,175 కోట్లు పోలవరంలో దోపిడీ అంట. 3,000 కోట్లు పోలవరం అంచనా వేయాలి పెంచేసామంట. 31,000 కోట్లు పోలవరం అంచనా వేయం పెంచిందంట. మరి ఏం గడ్డి బీగుతున్నారు ఇవాళ? 4 నెలలైంది మీరు వచ్చి, ఏంది ఇదంతా? ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఇవన్నీ నేను అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. విజిలెన్స్ కేసులో ఉన్న వాళ్ళని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ముఖ్యాధికారిగా పెట్టారు. నాయన కృష్ణ రవి, ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావుని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి తప్పించేశారు. 4 ముఖ్యమంత్రుల దగ్గర రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు పనికిరాలా? మీరు చేసే తప్పుడు కార్యక్రమాలు, మీ ఇష్టారాజ్యంగా మీరు ఇవాళ బురజల్లాలి ప్రభుత్వం మీద అనే దుర్మార్గమైన కార్యక్రమానికి నిబద్ధతతో పనిచేసే అధికారులు మీకు సహకరించలేదు కాబట్టి ఇవాళ 20 ఏళ్ళు పోలవరం డ్యాంలో పనిచేసిన ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావును పక్కన పెట్టి విజిలెన్స్ కేసుల్లో ఉన్న అధికారిని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ముఖ్య అధికారిగా పెట్టి, జగన్ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు చుట్టూ సుప్రీంకోర్టు తిరుగుతున్న ముఖ్య అధికారిని పోలవరం డ్యాముకు పెట్టి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మీద, మా మీద బోరజల్లాలనే ప్రయత్నం చేస్తే, ఆకాశంలో చూసి ఉమ్మేసుకుంటే మీ ముఖం మీదే పడుతుంది. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఏపీ జెన్కో అధికారులు మీడియా ముందుకు రావాలి. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏ డాక్యుమెంట్స్ నిన్న మీకు ఇచ్చింది? ఏం ఫేవరిజం మీరు చేయబోతా ఉన్నారు? సింగిల్ టెండర్లో ఆ డాక్యుమెంట్లో ఏం లొసుగులు ఉన్నాయి? ఇదే కాంట్రాక్ట్ సంస్థ 2 సంవత్సరాల క్రితం 235 కోట్లు ఎక్కువ కావాలని టెండర్ అడిగింది. ఇదే సంస్థ ఇవాళ 645 కోట్లకి తక్కువ బిడ్ చేసింది. అంటే 645 + 235 దగ్గర దగ్గర 900 కోట్ల మతలబ్బు ఉంది ఇక్కడ. ఇవాళ ఏంటి ఈ మీరు సింగిల్ టెండర్లో ఆ డాక్యుమెంట్లో ఏం వెసులుబాట్లు ఇచ్చారు? ఏ టర్బైన్లు ఎక్కడ తెప్పిస్తున్నారు? ఇవాళ జెన్కో టర్బైన్లు ఏదైతే ఏపీ జెన్కో టెండర్లో టర్బైన్లతో అనుభవం ఉండి 480 మెగావాట్లు చేసి ఉండాలి, 960 మెగావాట్లు పవర్ ప్రాజెక్ట్ కట్టాలన్న నిబంధనని ఆబ్లిక్ లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్లు పనిచేసి ఉంటే చాలని ఇవాళ మీరు మెగా సంస్థను తీసుకొచ్చి టెండర్ డాక్యుమెంట్లో ఏమేమి వెసులుబాటు ఇచ్చారో ఏపీ జెన్కో ముఖ్య అధికారులు మాట్లాడరు, విద్యుత్ శాఖ మంత్రులు మాట్లాడరు, ఇరిగేషన్ మంత్రి పవర్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు. అసలు జాతీయ ప్రాజెక్టులో ఇవాళ దేశంలో 16 ప్రాజెక్టులో ఎక్కడా కూడా 70% పైగా నిర్మాణం జరగల. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి సోమవారం పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకొని దగ్గర దగ్గర 30 సార్లు డ్యామ్ సైట్కి వచ్చి 70 వారాలు
ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకొని ఇవాళ ఇన్ని లక్షల కాంక్రీటు వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం ప్రాజెక్టు పేరు పెట్టి దగ్గర దగ్గర 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు ఒక రోజులో వేసి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొస్తే ఇవాళ ఇరిగేషన్ మంత్రి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు. కనీసం 2 సార్లు డ్యామ్ దగ్గరికి వెళ్ళాలా, బొచ్చి కాంక్రీట్ అయ్యలా, డయాఫ్రమ్ వాల్ ఎక్కడుందో నీకు తెలీదు, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పైన అప్పర్ కాపర్ డ్యామ్, కింద లోవర్ కాపర్ డ్యామ్, అప్రోచ్ ఛానల్, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్, చాలా టెక్నికల్గా నాణ్యమైన క్వాలిటేటివ్ పనులున్నాయి. దగ్గర దగ్గర 48 గేట్ల నిర్మాణం ఉంది. ఇవాళ 1 సంవత్సరంలోపు ప్రాజెక్ట్ అయ్యేదాన్ని కాబోయే 2-3 సంవత్సరాలకి ఈ ప్రాజెక్ట్ ఫలాలు తీసుకెళ్ళటం వల్ల ఇవాళ ఇరిగేషన్ పరంగా లక్షలాది ఎకరాలకి నీళ్ళిచ్చే అవకాశం, 2వ పంట గోదావరి జిల్లాల్లో 3వ పంటకు కూడా అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మీ స్వార్థం కోసం మీ కుట్రలో కుతంత్రాలతో తెలుగుదేశం ప్రభుత్వం మీద బురజ్జల్లాలని ఇవాళ ఈ దుర్మార్గమైన కార్యక్రమానికి మీరు పాల్పడ్డారు. ఈ అలసత్వానికి కానీ ఈ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మెగా బిడ్ని బయటపెట్టండి. సింగిల్ టెండర్ ఎందుకు వచ్చింది? బడాయి కబుర్లు చెప్తున్నారు, ఫ్రీ బిడ్కి 7 వచ్చారు. 2వ టెండర్ ఎందుకు పడలా? 2వ టెండర్ పడకపోతే ఇది రివర్స్ టెండర్ ఎలా అవుతుంది? జీవో 67 ఏం చెప్పింది? ఇద్దరు బిడ్డర్లు ఉంటేనే రివర్స్ టెండరింగ్. మరి వాళ్ళు మీరు పిలిచింది రివర్స్ టెండరింగ్ కాదు, రీటెండర్ పిలిచారు. రీటెండర్ పిలిచి మీకు కావాల్సిన సంస్థతో టెండర్ వేపించి దాని మీద మీరు ఇవాళ మా మీద బురజల్లాలనే కార్యక్రమంలో ఇవాళ ఎన్నికల్లో మీ ఇష్టారాజ్యంగా నోటికి ఏదొస్తే మీ చేతిలో పత్రిక ఉంది, ఛానల్ ఉందని ఎంత దుర్మార్గం చేయాలో, 1,000,000,000,000 మా మీద బురజల్లాలో ఇవన్నీ కూడా జల్లారు. ఇవాళ తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఇవాళ ఎర్లీ బెనిఫిట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతూ ఉంది, దాన్ని పక్కన పెట్టేశారు. పవర్ ప్రాజెక్ట్ ఫలాలు 28 నెలల్లో చేతికొస్తుంది, దాన్ని పక్కన పెట్టేశారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ మేము ల్యాండ్ ఎక్విజిషన్ ఉద్ధరిస్తాం, R&R ఉద్ధరిస్తాం. 4 నెలల నుంచి 10 రోజులుగా లాంచింగ్ చేయలేకపోయారు గోదావరి నదిలో, మీరు మమ్మల్ని ఉద్ధరిస్తారు.